కాకినాడ నగర ప్రజలు స్వచ్ఛ సంకల్పంకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్న దిన్కర్ కోరారు సోమవారం ఉదయం ఒకటవ డివిజన్లోని శానిటేషన్ ఒకటవ సర్కిల్లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు కాకినాడ ఒకటవ డివిజన్లో రమణీయపేట ప్రాంతంలో క్లాప్ కార్యక్రమం ద్వారా నగరానికి వచ్చిన నూట ఎనిమిది హప్పర్ టిప్పర్ వాహనాల ద్వారా జరుగుతున్న వ్యర్థాల సేకరణ తీరును కమిషనర్ స్వప్నల్ దిన్కర్ పరిశీలించారు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరుగుతుందో లేదో ఆయన స్వయంగా పరిశీలించారు ప్రజలను కమిషనర్ పలకరిస్తూ ప్రతిరోజు చెత్త సేకరించేందుకు కార్మికులు వస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ చెత్తపై పన్ను డిమాండ్ జనరేట్ అయిన ప్రతి ఇంటికి సంబంధిత సచివాలయం ద్వారా ప్రజలకు తడి పొడి హానికరమైన వ్యర్థాలను సేకరించేందుకు డస్ట్బిన్లను పంపిణీ చేయడం జరిగిందని ప్రజలు చెత్తను రోడ్డుపై వేయకుండా తడి పొడి చెత్తలను వేరువేరు చేసి పారిశుధ్య కార్మి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా మూడు రెండు ఐదుకు ఫిర్యాదు చేయాలని సూచించారు కమిషనర్ వెంట ఎస్ఈ సత్యకుమారి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ శానిటరీ సెక్రటరీ తదితరులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంటికి ఎక్కడెక్కడ ఈ వెహికల్ వెళ్తుంది రోడ్ సైజ్ బట్టి మనం ప్రతి ఒక్క ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త తీసుకున్నాము చాలా సంతోషం చాలామంది దాదాపు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యామిలీస్ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త వేరు చేసుకొని ఇస్తున్నారు ఇంటి ఇంటికి డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీ ఇంటికి డస్ట్బిన్ ఇవ్వలేదు అంటే త్వరగా మీ శానిటేషన్ సెక్రటరీ కాల్ చేసుకొని లేకపోతే సచివాలయం దగ్గర వెళ్ళి అక్కడి నుంచి డస్ట్బిన్ తీసుకోమని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ కానీ కొంతమంది ఇంకా తడి పొడి చేయట్లేదు దయచేసి ఈ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చేత సపరేట్ చేసుకొని కార్పొరేషన్కి ఇస్తే మన ఫర్దర్ ప్రాసెసింగ్ సైంటిఫిక్ ప్రాసెసింగ్ మనం చేయవచ్చు దీంతోపాటు ఈ రోడ్ స్వీపింగ్ కానీ డ్రైన్ క్లీనింగ్కి కూడా మనం సపరేట్ వర్కర్స్ మనం పెట్టాము వాళ్ళు ఒకవేళ మీ వీధికి రాకపోతే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నేను రిపీట్ చేస్తాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసుకొని వర్కర్ ఈ డ్రైన్ క్లీనింగ్ అలాగే రోడ్ స్వీపింగ్కి రావట్లేదు ప్రతిరోజు రావట్లేదు అది మీరు కంప్లైంట్ పెడితే మీ ఇష్యూ మీద మనం సొల్యూషన్ ఇస్తాం